నన్ను చంపేందుకు కుట్ర 20 కోట్ల సుఫార్ ఇచ్చినట్లు చెబుతున్నారు. నాది బెదిరింపులకు భయపడే జాతి కాదు. పార్టీ మారడం దుస్తులు మార్చినంత ఈజీ కాదు. పిలిస్తేనే ఢిల్లీకి వెళ్ళా. ఎవరిపైనా ఫిర్యాదు చేయలే. ఈటల హత్యకు సీఎం ప్రోత్సాహంతో కౌశిక్ కుట్ర హుజరాబాద్లో పిచ్చి కుక్కల్లా అరాచకాలు. జమున జమునమ్మ ఈటల రాజేంద్ర గురించి ప్రపంచం సంగతి పక్క పెట్టు, నీకు పక్కా తెలుసు. ఈయన ఎంత అదముడు. ఈయన కోసం పనిచేసి 20 ఏళ్ళు ఈయన జెండా మోసి, ఈయనను భుజాల మీద మోసినటువంటి వాళ్ళ భార్యల్ని మీద తప్పుడు రాతలు రాసినటువంటి అదముడు అమ్మ నీ భర్త మర్చిపోయినవా? ఇలా 20 కోట్లే కౌశిక్ దగ్గర ఉంటే మీరు ఆనాడు కౌశిక్ మీద గెలుస్తలేనా? ఆలోచించుర్రి. ఇంకా సుపారి కిల్లర్ ఉన్నాడు అంటే అది ఈటల రాజేంద్ర అనే ఈయనకు బాధ్యతలు ఉన్నారు. ఎంతమందిని చంపిండో మీకు తెలియంది కాదు, మీకు ఎత్తడో ఎప్పుడో నాకు తెలియదు, కానీ మీకు తెలియంది అయితే కాదు. ఎంతోమంది పుస్తల తాడు చెప్పినటువంటి అదముడు ఈటల రాజేంద్ర. ఇది తెలంగాణ ప్రజలు తెలియకపోవచ్చేమో, కానీ హుజరాబాద్ ప్రజలందరికీ తెలుసు. ఇంకా ఏమంటుండో, నిన్ను చంపేందుకు కుట్ర అని చెప్పి నీ భర్తని ఎవరు చంపడమ్మా? నీ భర్తనే ఈయన కోసం, ఈయన గెలుపు కోసం ఓట్లు వేసిన వాళ్ళని పట్టుకొని హంతకులు అని చెప్పిండు. నేను ఈ మాట అంటలేను. మొన్న ఎలక్షన్లో మీ ఆయన ఏమన్నాడో గుర్తు తెచ్చుకోమ్మా. చంపుకుంటారో సాదుకుంటారో, ఓట్లేయకపోతే, మీకు ఓట్లేయకపోతే, మీరు ప్రజలలో పలసనైతే మీరు చంపుకుంటారో సాదుకుంటారో, అంటే మీకు ఓట్లేసే ఓటర్లను హంతకులుగా అంటారమ్మా. మీకు ఆ స్టైల్ ఉంది, మీకు ఆ తీరుంది, ఇది మీ దౌర్భాగ్యము. ఇంకేమంటారు? ఇంక పెద్ద పెద్ద మాటలు మాట్లాడినావు తల్లి. జమునమ్మ బయట ప్రపంచాన్ని తెలియకపోవచ్చు, కానీ నువ్వు కొత్తగా సంసారం, మీ రాజేంద్రతోటి సంసారం స్టార్ట్ చేసినప్పుడు ఆయన ఆస్తి ఎంత ఉందో నీకు తెలియదా? ఒకసారి ఆలోచించుకో. ఇలా 1000 కోట్లు ఎక్కడి నుంచి వచ్చినావు, ఎట్లా వచ్చినావు, ఈయన ఉద్యమానికి ఏం చేసిండో, ఉద్యమం పేరు మీద ఎంత దోసుకున్నాడో మీకు తెలియదా? ఒకసారి ఆలోచించండి తల్లి. ఇంకేమంటాడు? నాది బెదిరింపులకు భయపడే జాతి కాదు. నిజంగా నీది బెదిరింపులకు భయపడే జాతి కాదు. నేను ముమ్మాటికి ముదిరాజులు యోధులని చెప్తా, కానీ ఆ యోధులను అడ్డం పెట్టుకునే అదముని నువ్వని వాస్తవం చెప్తున్నా. నువ్వు అదముని, నీకు ముదిరాజులను అడ్డం లేకపోతే, అడ్డం పెట్టుకోకపోతే నీకు బతుకులేదు రాజేంద్ర అన్న. ఇది నిజం. ఇకపోతే ఏమంటాడు, పార్టీ మారడం దుస్తులు మార్చుకున్నంత ఈజీ కాదు. ఎస్, నువ్వు పార్టీ మారవు, కానీ వేడవాడు మెడలు బట్టి బయటకు నువ్వుకేదాక వెయిట్ చేస్తావు. ఆ పార్టీలో ఉండి పార్టీ మీద ఎన్ని రకాల కుట్రలు చేయన్నా అన్ని రకాల కుట్రలు చేస్తావు. భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం ఉన్న పార్టీ, అంత గొప్ప పార్టీలో నువ్వు జాయిన్ అయ్యి గ్రూప్ రాజకీయాలు స్టార్ట్ చేసినావు. నిజంగా నువ్వు రాకముందు ఇంత గలీజు గ్రూప్ రాజకీయాలు రాలే. నువ్వు బీజేపీలో జాయిన్ కానక ముందు తెలంగాణలో బీజేపీ లేస్తుంది అని అందరు ఆలోచిస్తున్న తరుణంలో నువ్వు బీజేపీలో జాయిన్ అయినావు. బీజేపీ పంచన ఏరి బీజేపీలో కుట్రలు చేసినావు, గ్రూప్ రాజకీయాలు స్టార్ట్ చేసినావు. నిన్ను చేరికల కమిటీలో చేస్తే నువ్వెవరిని జాయిన్ చేయలే, ఒక దొంగని తీసుకొచ్చి, ఒక ఇద్దరు దొంగలను తీసుకొచ్చి పెట్టినావు. ఒక ఆమెనేమో, ఈ ఆమె గురించి మాట్లాడితే నాకే ఇబ్బంది, ఆ రసిక శిఖామణి గురించి నిన్న పేపర్లు వచ్చాయి. ఈ ఆమెను తీసుకొచ్చినావు, ఆమెను తీసుకొచ్చినాక ఇంకా వాన్ తీసుకొచ్చినావు. ఈయనే ఇంకా పొంగులేటి సీన్ తీసుకొస్తే ఖమ్మంలో ఏమైనా పని చేసినాము. 4 రాష్ట్రాలకు ఉపయోగపడటం తీసుకొచ్చినావు. 4 రాష్ట్రాలని ముంచిన ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక నిరుద్యోగులను, ఆడవాళ్ళను ముంచినటువంటి దొంగను తీసుకొచ్చినావు. అది రోజు జైల్లో ఉంటుండు, రోజు ఒక స్టేట్మెంట్ వస్తుంది బీజేపీ నేత అని, గా దొంగను పట్టుకొచ్చినావు ఢిల్లీ సాక్షిగా. అంటే నువ్వు చేరికల కమిటీ అప్పచెప్తే నువ్వెవరిని జాయిన్ చేసింది లేదు, ఓ దొంగను తీసుకొచ్చినావు, చేసినావు. ఆ దొంగ వల్ల పార్టీ తలదించుకునే పరిస్థితి వచ్చింది. సిద్దిపేట మంచి